BJP MLC Abhyardiga nomination Vesaru Ramachandra Rao, Kutumba Palana Kosam Telangana Vachinatlundani Vimarsin Charaina. Mandalo Anni Amsalpe Prasnistanani Cheparu, MLC Abhyardi, Ramachandra Rao, Vardalape Moodela Kritame Mandalo Neladisanu Antuna Ramachandra Rao to Mapratanidhi Mahesh face to face. MLC Abhyarthiga Ramachandra Rao garu nomination vesaru ayanaku ee sari malli enduku vote veyali ade vidhanga vipakshal nunchi ayanaku pradhananga evarto poti untundi manam Ramachandra Rao garu ni adigi telusukundam sir cheppandi meeru nomination veyadam jarigindi meeku pradhana pratyarthi evaru ani bhavistunnaru ee roju 6 samasthalaga sabalo shasana mandallo shasana mandala baita praja vaanini vinipistu prajala kosam poraadutu prajala vishayallo nenu amshalami leptu ప్రభుత్వం తప్పిదాలని చేయి ఏల్చిపెడుతూ ప్రభుత్వం తప్పిదాలని ప్రభుత్వానికి వినిపిస్తూ ప్రశ్నించేటటువంటి గలము 6 సంవత్సరాలు సభలో నేను వినిపిస్తూ అన్న గలాన్ని విప్పుతూనే ఉన్నాను. మరోసారి ఆ ప్రశ్నించే గలాన్ని కొనసాగించడానికి మరొకసారి నాకు ఓటు వేయాల్సిందిగా మరొకసారి విద్యావంతులు తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు ముఖ్యంగా మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ వాళ్ళందరూ కూడా నన్ను మరొకసారి అవకాశం ఇచ్చి కొనసాగించేటటువంటి యొక్క ప్రశ్నించే గలాన్ని కొనసాగించేటటువంటి రీతిలో పనిచేయాలని చెప్పేసి వాళ్ళకి కోరుతాం. పివి నరసింహారావు కూతుర్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీలకు నీ బిందిని ఏ విధంగా మీరు భావిస్తున్నారు, మీకు ఏ విధంగా పోటీ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు? పోటీ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ మధ్యన 2వ స్థానం కోసం పోటీ మాత్రమే, మొదటి స్థానం బీజేపీ గెలుస్తుంది నాకు పూర్తి నమ్మకం ఉన్నది. స్వయాన ముఖ్యమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి తనేడు వచ్చి ఈ సీట్లో నుంచున్నా బీజేపీయే గెలుస్తుంది. పాపము ఆమె ఇంట్లో ఉన్న ఆమెని పాపం 70 సంవత్సరాలు ఒక మహిళని మంచి కుటుంబం నుంచి తీసుకొచ్చి వారి యొక్క స్వయాన అక్కకు సంబంధించినటువంటి కొడుకు నా పక్కన ఉన్నాడు పివి సుభాష్. మాకు వారి కుటుంబం నుంచి మాకు కూడా బంధువులు అవుతారు వేరే మాట. కానీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రతిసారి కూడా ఒక సామాజిక వర్గాన్ని విడగొట్టడానికి కమ్యూనిటీ ఓట్లను విడగొట్టేందుకు సామాజిక వర్గాన్ని విడగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ సామాజిక వర్గం అంటే విడిపోదు. సామాజిక వర్గం నా సామాజిక వర్గం కాదు, యావత్ సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలు బీజేపీతో ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఏ విధంగా ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా మీరు అంటే రామచంద్రరావుకు మద్దతు ఇస్తారు? ఒక్కటి నిమిషం అండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో గత 6 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రామచంద్రరావు గారు నామినేషన్ వేయడం వారికి శుభాకాంక్షలు చెబుతూ, ఎక్కడైతే ఈ యొక్క మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అనేకమైన అఖండమైన విజయం సాధిస్తున్న సందర్భంలో ఈరోజు ఈ యొక్క స్థానం కూడా ఓడిపోతారని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక తీసుకొని ఈరోజు పివి గారి మా ఒక చింతమని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఇది చాలా ఒక అంటే వారిని బలి పశువులు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ రాజకీయం అనుభవం లేకుండా ఇటువంటి ఇంకా నిజంగా కనుక పివి గారి గురించి వారికి ప్రేమ కనుక ఉంటే కేసీఆర్ గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తానో అన్నారో పివి గారి గురించి వారికి సెంటనరీ సెలబ్రేషన్ సతీదయంతి ఉత్సవాల సందర్భంగా అవన్నీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాను. కానీ నిజంగా కనుక మీకు కనుక వారి మీద అంటే మా కుటుంబం మీద కనుక ప్రేమ ఉంటే ఎన్నో కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నాయి, ఇంకేదో రకంగా చేయొచ్చు. కానీ ఓడిపోతున్న సీట్ను ఇవాళ వారికి ఇచ్చడం అనేది కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి విషయం. ప్రశ్నించే గలాన్ని మరొకసారి గెలిపించాలని చెప్పేసి రామచంద్రరావు గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సీటు గెలిచి తీరుతామని చెప్పేసి, అదేవిధంగా పివి నరసింహారావు కూతుర్ని బలిపశువు చేసేందుకు కొరకు ఈరోజు టికెట్ ఆమెకు టీఆర్ఎస్ ఇచ్చిందన్నటువంటి విషయాన్ని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రతన్తో మహేష్, ఎన్టీవీ హైదరాబాద్.